హలో ఎవ్రీవన్, ప్యాటర్న్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటైతే మనం డైలీ అయితే వీడియో చేస్తాం. ప్రతి మన వ్యూ అనేది కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రేంజ్ మాత్రం 45,634 రేంజ్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇక్కడ మరి ప్రతి ప్యాటర్న్ గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. ఇంతకుముందు డోజీ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. అందుకోసారి మళ్ళీ వేరే దాని గురించి అయితే యాక్టివేట్ చేసి చూద్దాం. ప్రతి ప్యాటర్న్స్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటైతే మనం వీడియోలో చేస్తాం. ఇంతకుముందు మాత్రం ఇక్కడ చూడండి, ఇక్కడ డోజీ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు డోజీ స్టార్ బేరిష్ అని చెప్పేసి మనం దీన్ని అయితే యాక్టివేట్ చేసేది చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఏ స్ట్రాటజీ అయినా, ఏదైనా, ఏ ఇండికేటర్ అయినా, ఏ ప్రొఫైల్ అయినా, ఏ ప్యాటర్న్స్ అయినా ఓన్లీ 15% ప్రాఫిటబుల్ మాత్రమే మన ప్రాబిలిటీ మాత్రం ఉంటుంది. దీని అన్నది మనం 75% మాత్రం మోయచ్చు. అది మీ ఎక్స్పీరియన్స్తో. ఇంతకంటే అయితే ఏముండదు. ఫస్ట్ ఏంటంటే మీరు 15% మాత్రం ఇది వర్క్ అనేది చేస్తుంది మీకు అనేది స్టార్టింగ్. దీని అనేది మనం 75% మాత్రం మూవ్ అనేది కావచ్చు. మీరైతే అర్థం చేసుకుంటే లాజిక్ ఓకే ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు దీన్ని డోజీ స్టార్ బేరిష్ అని చెప్పేసి దీన్ని అయితే మనం యాక్టివేట్ చేసి చూద్దాం. యాక్టివేట్ చేసిన తర్వాత ఏ రకంగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ డోజీని మాత్రం మనం తీసేద్దాం. ఎప్పుడైతే దాన్ని డోజీ స్టార్ బేరిష్ అని చెప్పేసి ఉన్న తర్వాత మాత్రం మనకి ఎక్కడ కూడా మనకైతే ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఇవ్వట్లేదు. కొన్ని మాత్రం వర్క్ చేస్తున్నాయా లేకపోతే ఏదనేది మనకైతే కనకనంతైతే మనకైతే కనబడట్లేదు. ఓకే, మనమైతే కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసి చూద్దాం. చూసిన తర్వాత ఏమైనా అవుతుందా లేదా అని చెప్పేసి మనమైతే చూద్దాం. ఇక్కడ 50 CMA తర్వాత విజిబిలిటీ అనేది ఇక్కడ మనం దీన్ని రెడ్ ఈ రికార్డ్కి ఇచ్చేద్దాం. ఓకే అయితే చెప్దాం. చెప్పిన తర్వాత ఇక్కడ ఏమైనా ఉంది అంటే ఏదైతే మనకైతే కనబడట్లేదు, ఏది అయితే మనకైతే వర్క్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఏంటన్నది మనం ఇక్కడ డోజీ స్టార్ బేరిష్ అని చెప్పేసి మాత్రం మనం యాక్టివేట్ చేసాం. కాకపోతే దీని వర్క్ అనేది పెద్దగా అయితే మనకు లేదు. ఓకే, మనమైతే ఫర్దర్గా దాని గురించి అయితే మూవ్ అయితే అవుదాం. మనం దీన్ని నెక్స్ట్ దాని గురించి అయితే ఇంకోటి ఏంటంటే మొత్తం కంప్లీట్ నేను ఒకటే వీడియోలో చేయొచ్చు. కాకపోతే నేను అన్నది ఒక వీడియో అనేది నేను 2 మినిట్స్ నుంచి మహా అయితే నేను 2 మినిట్స్ నుంచి వెళ్ళి 10 మినిట్స్ కంటే ఫైవ్ అలా చెప్పాలంటే 5 మినిట్స్ కంటే ఎక్కువ మాత్రం నేను ఒక వీడియో చెయ్యను. ఎందుకంటే అంత లెంత్ వీడియోలు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. కాకపోతే అందుగురించి అని చెప్పి నేను కూడా నా వీడియోలు మీరు చూడని నేను మాత్రం అనడం లేదు. ఇక్కడ మీరు కూడా ప్రతి దాని గురించి ఉన్నారు కదా, ఇండికేటర్స్, స్టేటస్, ప్రొఫైల్స్, ప్యాటర్న్స్ వీటికన్నిటి కూడా మీరు యాక్టివేట్ చేసి కూడా మీ ఓన్గా మాత్రం ప్రాక్టీసే చేయండి. మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో దాన్ని మీరు ఫాలో అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.